అర్థమైందా? నీకు ఒక అడ్రస్ లేదు, నాకు ఉంది. నీ నాకు అడ్రస్ అడ్రస్ లేదా? చూపెడతా, చూపెడతా. నాకు అడ్రస్ లేదా? నీ ఎస్ఎల్జి ఎలక్ట్రికల్స్ గురించి డప్పు కొడుతురు బయట, డప్పు. అవునా అర్థమైందా? అవునా? బయటికి వెళ్తే ఈపు వలగదెంగుతాను నేను. అర్థమవుతుందా? ఎవరు? నువ్వు రా, నేను అంతా చూపెడతా. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో డా, మా ఓన్ సిటీకి రా, అడ్రస్ చూపెడతా. చార్మినార్కి వచ్చి నాకు ఫోన్ చేయి. అర్థమవుతుందా? చార్మినార్కి వచ్చి ఫోన్ చేయి. చార్మినార్కి వచ్చి చెప్పరా బండిగా. అరే చెప్పరా బండిగా. మీ అకౌంట్ అన్ని నాకు తెలుసు భయ్, నీవు అన్ని ఇట్లా డిగ్రేడ్ అయినా అవన్నీ నాకు తెలుసులే, కానీ నీ విషయం నా గురించి చెప్పకు. ఎందుకు తెలుసా? కోర్టులో కేసు నడుస్తుంది, అకౌంట్ లో డిగ్రేట్లు అయినాయి అని నాకు తెలుసు. ఎట్లా డిగ్రేట్లు అయినాయి, ఏం కథ, అందరికి నీ లెటర్ హెడ్ల మీద ఎట్లా రాసి ఇచ్చినావు అని నాకు తెలుసు. వేరేల గురించి చెప్పకు, లెటర్ హెడ్ల గురించి అవన్నీ. నువ్వు లెటర్ హెడ్ల మీద అందరికి ఎట్లా సిగ్నేచర్లు చేసినావు, ఏం కథ నీకు ప్రాసంగత అని నాకు తెలుసు. కానీ అకౌంట్ లో అన్ని ఇంటికి పంపించిన తర్వాత అవన్నీ చెప్పొద్దు నాకు. నీ సంగతి అసలు చెప్పొద్దు నాకు. నాకు నాకు రేపు డబ్బులు వేసేసి మాట్లాడుకో. తర్వాత నీ కృష్ణనార్ బ్యాచ్ ది అవన్నీ నాకు చెప్పకీడు. నాకు డబ్బులు వేసేసా మళ్ళీ మళ్ళీ నాకు డబ్బులు. నువ్వు డబ్బులు వేసేస్తే నాకెందుకు రా బాబు? నువ్వు నాకు డబ్బులు వేసేస్తే నాకెందుకు? నీ ప్రాబ్లం ఎందుకు? డబ్బులు డబ్బులు పడేసినావంట అంటే నీకు నాకెందుకు ప్రాబ్లం చెప్పా అసలు? నువ్వు డబ్బులు వేసేస్తే నాకెందుకు చెప్పు ప్రాబ్లం? అది నువ్వు ఎక్కడ పోతావు, మళ్ళీ నేను ఎక్కడ పోతావు, వేరే 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 ఏది కాంట్రాక్టర్స్ చూసుకోవచ్చు నువ్వు. మళ్ళీ వేరే ఇతర కానీ కొత్త ఎట్లుంటా అంటే కొత్త బక్రాలను చూసుకోవచ్చు. నేను అంతే మళ్ళీ అదే చెప్తున్నాను. అంతే మళ్ళీ నేను ఎవరిని చూసుకోను భయ్, నేను ఎవరిని చూసుకొని ఎవరిని కాంట్రాక్ట్ లో పెట్టుకోను. నేను నువ్వంటే కాక, నువ్వంటే ఏంది, అందరిని విజయవాడ తర్వాత మీ ఇంటి కాడ ఫోటోలు జీప్లలో మీద జీప్లలో మీద తిరిగి ఫోటోలు పెట్టుకోగానే కాంట్రాక్ట్ కాదు. నీకు అంటే సర్టిఫికేట్ చూపెట్టు, నీ రిజిస్ట్రేషన్ కాపీ చూపెట్టు, జిఎస్టీ చూపెట్టు, అన్ని చూపెట్టు నాకు. చూపెడితే నేను గిట్ట కాంట్రాక్టర్ అని చెప్పా. నీ ఐడెంటి కార్డు చూపెట్టు నాకు, వాట్సాప్ లో ఐడెంటి కార్డు చూపెడతా, నేను మొత్తం తీస్తా. నాకు చూపెడతా ఐడెంటి కార్డు. అర్థమవుతుందా? ఒక నువ్వు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అన్నావు కదా, నీ ఐడెంటి కార్డు నుంచి నీ ఏదో రిజిస్ట్రేషన్ కాపీ చూపెట్టు. ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ కావాలి, నీకు అన్ని ఉంటాయి. మళ్ళీ చూపెట్టు మళ్ళీ నాకు. ఒక నిమిషం నేను చెప్తాను.